ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. చర్మం ఆరోగ్యకరంగా కాంతివంతంగా అంటే మంచి గ్లోతో ఉండాలి అంటే సాధ్యమైనంత వరకు చర్మం కూడా త్వరగా ముడతలు పడకుండా కాస్త హెల్దీగా ఉండాలంటే చర్మానికి కావలసిన అతి ముఖ్యమైన పోషకాలు 7 అంటే ఇవన్నీ కూడా చర్మ కణ రక్షణకు అద్భుతంగా ఉపయోగపడతాయి. అంటే మనం తినే ఆహారాల్లో ఇలాంటి పోషకాలు ఉన్నాయా లేదో ఒకసారి మనం చూసుకుంటే ఇవి ఏ ఏ రూపాల్లో అందిస్తే ఆ చర్మానికి ఎలాంటి లాభం కలిగిస్తుందో మీకు తెలిస్తే కాస్త ఎక్కువగా ఇలాంటి వాటిని అందించడానికి ప్రయత్నం చేస్తారని దాని పట్ల అవగాహన కలిగించబోతున్నాం. ముఖ్యంగా 7 పోషకాల్లో మొట్టమొదటిది విటమిన్ ఏ. ఇది ఎక్కువగా మనకి ఆకుకూరల్లోనూ క్యారెట్ ఇట్టటి వాటిలో బాగా ఉంటుందని తెలుసు. ఈ విటమిన్ ఏ అనేది శరీరానికి కావలసినంత సరిపడ అందినప్పుడు యూవీ రేస్ నుంచి ఎండ నుంచి వచ్చే ఆ కిరణాల నుంచి చర్మాన్ని రక్షించడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే చర్మం పైన దాడి చేసే వైరస్ బ్యాక్టీరియాలను చంపటానికి వాటిని శరీరం పైన హాని కలిగించకుండా రక్షించటానికి ఈ విటమిన్ ఏ స్కిన్ ప్రొటెక్షన్కి బాగా మేలు చేస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి అన్నిటికంటే ఎక్కువగా విటమిన్ ఏ లభించే ఆహారం ఆకుకూరలే. అందుకని మధ్యాహ్న పూట ఒక్క పెరుక్కప్పుడంతా ఆకుకూర రోజు తిన్నప్పటికీ బాడీకి కావలసిన విటమిన్ ఏ సమృద్ధిగా మనకెళుతుంది. కాకపోతే ఒక్కొక్క రోజు మనం తినం కాబట్టి తిన్నప్పుడు కాస్త అంత ఎక్కువగా తిన్నారంటే 2 రోజులకు ఒకసారి ఆకుకూర తిన్నా మీకు ఈ ప్రయోజనం చర్మ సంరక్షణ కోసం ఉపయోగపడుతుంది. ఇక 2వ విటమిన్ సి. ఇది అతి ముఖ్యంగా చర్మం కింద లోపల పొరలో ఉండే మెష్ ఏదైతే ఉంటుందో కొలాజన్ ఎలాస్టిన్ బ్యాండ్స్తో కూడిన మెష్ అది తయారవటానికి ఆ బ్యాండ్స్ పిగిలిపోకుండా ఉండటానికి మీకు ఎక్కువగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది లాభాన్ని ఎట్లా కలిగిస్తుందంటే ఆ బ్యాండ్స్ హెల్దీగా సాగే గుణాన్ని మంచిగా కలిగి ఉన్నాయనుకోండి, విరక్కకుండా తెక్కకుండా చర్మం ముడతలు కాస్త త్వరగా రాకుండా ఏజ్ భయపడుతున్నా స్కిన్ మంచిగా ఉండటానికి విటమిన్ సి బాగా ఉపయోగపడుతుంది. అలాగే విటమిన్ సి లోపించిందనుకోండి మీకు చర్మం లోపల చూడండి మెష్ ఎలా తెగిపోతున్నదో పిగిలిపోతున్నది ఇక్కడ కనపడింది కదా, అందుకని ఇట్లా బ్యాండ్స్ తెగిపోయినాయి అనుకోండి మీకు ఇప్పుడు స్కిన్ ఫోల్డ్స్ ఎక్కువ వచ్చేస్తాయి అన్నమాట. అందుకని ఆ బ్యాండ్స్కి విటమిన్ సి లోపం వస్తే మాత్రం నష్టం జరుగుతుంది. దాన్ని రక్షించడానికి ఇది కావాలి. అలాగే మన చర్మ కణాలలో విడుదలయ్యే హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ని క్లీన్ చేయటానికి డీటాక్సిఫికేషన్ చేసి వాటన్నిటిని నిర్మూలించడానికి విటమిన్ సి అద్భుతంగా ఉపయోగపడుతుంది. అందుకని ఎక్కువ విటమిన్ సి పుల్లటి పళ్ళ రసాల్లోను పుల్లటి పండ్లలోను అట్లాగే జామకాయలోను పెద్ద ఉసిరికాయలోను ఇది బాగా లభిస్తుంది. మనకి ఏది అవకాశం ఉన్నా కొద్దిగా రెగ్యులర్గా దగ్గర దగ్గర 100 mg వరకు విటమిన్ సిని మనం అందించగలిగితే చర్మ సంరక్షణకు చాలా మంచిదన్నమాట. ఇక 3వది విటమిన్ ఇ. ఇది చర్మ కణాలన్నిటికీ పై లేయర్ ఉంటుంది కదా సెల్ వాల్, మన శరీరాన్ని కప్పి చర్మం ఎలా ఉందో కణాన్ని పైన కప్పి ఉండే కవచమే సెల్ వాల్. ఈ సెల్ వాల్ హెల్దీగా ఉండటానికి ఈ సెల్ వాల్ కాస్త అంటే బ్రేక్ అవ్వకుండా ఉండటానికి అంటే హాని కలిగించే క్రిముల దాడి నుంచి కూడా సెల్వాల్ అంటే కవచం తట్టుకోవటానికి విటమిన్ ఇ బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అందుకనే చాలామంది చర్మ సంరక్షణకు స్కిన్ గ్లో కోసం విటమిన్ ఇ క్యాప్సూల్స్ ఎక్కువగా వాడుతుంటారు. ఆ సెల్వాల్ని మెయిన్గా హెల్దీగా ఉంచేటట్టు చేస్తుంది అన్నమాట. ఈ విటమిన్ ఇ పొద్దుతిరుగుడి విత్తనాల్లో ఎక్కువ ఉంటుంది, బాదం పప్పులో ఎక్కువ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇట్లాంటి వాటిని బాగా ఉపయోగించుకోవటం చాలా మంచిది. ఇక 4వది విటమిన్ డి. ఇది చర్మ కణాలలో ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అందుకని రోజులో ఎప్పుడైనా సరే ఉదయం కానీ సాయంకాలం కానీ ఒక గంటన్నా చర్మానికి ఎండ పడేటట్టు మనం శ్రద్ధ తీసుకుంటే చర్మం కాంతివంతంగా హెల్దీగా ఉండటానికి ఇమ్యూనిటీ చర్మ కణాలలో పెరగటానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. ఈ రోజుల్లో విటమిన్ డి లోపం ఉన్నవారు కాస్త న్యాచురల్గా విటమిన్ డి అందేది తక్కువ కాబట్టి మీరు కాస్త విటమిన్ డి ట్యాబ్లెట్స్ అన్న అందించడం తప్పనిసరిగా చేస్తేనే స్కిన్ బాగుంటుంది, లేకపోతే ఇది కూడా ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. ఇక 5వ విటమిన్ జింక్. ఇది సెల్ డివిజన్ అవ్వటానికి కొత్త కణ నిర్మాణానికి అలాగే కణాల రిపేర్కి
ఇది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటి జింక్ అనేది గుమ్మడి గింజల పప్పులో ఎక్కువ ఉంటుందన్నమాట బాగా. అందుకని దీన్ని రెగ్యులర్గా ఇట్లాంటి విత్తనాలు కూడా బాగా హెల్ప్ చేస్తాయి. కేవలం జ్యూసులు ఫ్రూట్సే సరిపోవు, కొన్ని ఇలాంటివి కూడా కావాలంటే ఆటిలో ఉండదు కాబట్టి ఇలాంటి వాటిలో ఉంటుంది కాబట్టి వీటిని కూడా తింటే ఈ రకంగా బెనిఫిట్ చర్మానికి అందిస్తూ ఉంటుంది అన్నమాట. ఇక ఆరవది సిలీనియం. ఇదేం చేస్తుందంటే ఇది యాంటీ ఆక్సిడెంట్గా ఉపయోగపడుతుంది. మెయిన్గా చర్మ కణాల లోపల ఉండే డిఎన్ఏ డ్యామేజ్ అవ్వకుండా డిఎన్ఏని రక్షిస్తే మళ్ళీ సేమ్ అలాంటి కణమే మళ్ళీ హెల్దీగా తయారవుతూ ఉంటుందన్నమాట. రీప్లేస్ చేయడానికి ఆ డిఎన్ఏ మ్యూటేషన్ చెందకుండా కాపాడటానికి డిఎన్ఏని రిపేర్ చేయడానికి సిలీనియం అనేది కావాలి. కాస్త ఇది ఆకుకూరలో ఎక్కువ తింటుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇక చివరిగా ఒమేగా 3 ఫ్యాట్. ఇది చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయటానికి, డ్రై కాకుండా స్కిన్ అట్లా ఉంచటానికి, చర్మ కణాల్లో ఇన్ఫ్లమేషన్ని రాకుండా చేయటానికి, వచ్చిన తగ్గించడానికి కూడా ఒమేగా 3 ఫ్యాట్ బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది అవిసె గింజలు తిన్నా వాల్నట్స్ తిన్నా బాగా లభిస్తుంది అన్నమాట మనకి. కాబట్టి ఇలాంటి 7 పోషకాలు మీరు ఆహారాల్లో ఉండేటట్టుగా జాగ్రత్త పడితే మంచిది. అందుకని రోజు మధ్యాహ్నం ఆకుకూర తినటం, రోజులో ఒక గ్లాస్ అన్న పండ్ల రసం త్రాగటం, సాధ్యమైనంత వరకు ఒక ఆహారంలో ఈ నట్స్ లాంటివి, వాల్నట్స్, బాదము, ఇప్పుడు చెప్పుకున్న పుచ్చగింజల పప్పు, పొద్దుతీరుడు పప్పు ఇట్లాంటి నానపెట్టి పెట్టుకుని కాస్త ఫ్రూట్స్ ఎక్కువగా తింటుంటే ఇప్పుడు చెప్పిన పోషకాలన్నీ సమృద్ధిగా చర్మానికి అందుతాయి. దీనితో పాటు మంచినీరు ఎక్కువగా త్రాగాలి. నీరు తక్కువ తాగటం వల్ల వాతావరణం యొక్క వేడి నుంచి చర్మాన్ని రక్షించుకోలేక చర్మం ఎక్కువ డ్యామేజ్ అవుతూ ఉంటుందన్నమాట. అందుకని అన్నిటికంటే ఫస్ట్ నీటిని త్రాగుతూ 7 పోషకాలు అందేటట్టు మీరు జాగ్రత్త పడితే మీరు ఆశించిన విధంగా చర్మం కాంతివంతంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. అందుకనే సినిమా తారలు వీళ్ళంతా కూడా ఎక్కువగా ఈ జ్యూసులు ఫ్రూట్స్ నట్స్ ఎక్కువగా తినటానికి రీజన్ స్కిన్ కండిషన్కి ఇవి ఎక్కువ హెల్ప్ చేస్తాయని వాళ్ళకి పర్సనల్ డాక్టర్స్ సలహా ఇస్తూ ఉంటారన్నమాట. అంటే మనం కూడా అలాంటి ఆహారాల పట్ల ఇంట్రెస్ట్ చూపించి తింటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.